अंदर की नमस्कार యాక్చువల్ గా మే 21st రిలీజ్ చేయాలనుకున్నాం. మే 1st రిలీజ్ చేయాలనుకున్నాం. అనుకోకుండా కోవిడ్ ఎఫెక్ట్ లేట్ అయింది. ఈ లేట్ అయిన సమయంలో ఏం చేద్దాం ఆలోచిస్తున్నప్పుడు ఓటీటీకి ఇస్తున్నా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు జనరల్ గా హీరోలు అందరూ థియేటర్ రిలీజ్ ప్రిఫర్ చేస్తారు. ఈ సినిమా మా హీరో సైతేజ్ నడకగానే ఎలా బాగుంటే అలా చేయండి అంతే కానీ నేను గురించి ఆలోచించదు ఎక్కువగాను అని చెప్పి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ మేము ఓటీటీకి ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఓటీటీకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు థియేటర్ రిలీజ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన సమయంలో థియేటర్లు కదా ఇవ్వటమో ఓటీటీ చేయడం ఆలోచిస్తున్నప్పుడు థియేటర్లో రిలీజ్ ఇచ్చారు కాబట్టి ఎంతో మంది దీని మీద ఆధారపడి ఉన్నారు కదా, థియేటర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది దోషపడం చేద్దామా అని చెప్పి ఆలోచించి ఇనాలి 25ని థియేటర్ రిలీజ్ చేస్తున్నాం. సో అందరూ థియేటర్కి వచ్చినప్పుడు కేర్ఫుల్ గా మాస్కులు ఇవన్నిటిని పాటిస్తూ జాగ్రత్తగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి బాగా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని అందరినీ కలవడం. అండ్ ఫస్ట్ హీరో గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ఈవెంట్ లేదు, ఇక్కడ నేను లేను. చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్కి. అండ్ పిల్లల గారి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ వేణుమామయ్య రావు రమేష్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇలా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ థియేటర్స్కి రమ్మని మీరు కూడా చెప్పడం మాతో పాటు ఉండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు హీరో సాంగ్ లాంచ్, టైటిల్ సాంగ్ రిటన్ బై ద గ్రేట్ శాస్త్రి గారు, మై ఆల్ టైమ్ ఫేవరెట్ రైటర్. ఆయన ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆయన మాటలు జోడించి నేను చెప్పాలనుకున్న కంటెంట్ని ఇంకా బాగా చెప్పడానికి ఆయన ఇచ్చిన సపోర్టు నిజంగా మాటల్లో చెప్పలేంది. అండ్ తమన్ గారు 4కి 4 సాంగ్స్ సూపర్ సాంగ్స్ ఇచ్చారు. నేను కథని ఒకలా చెప్పాలనుకున్నప్పుడు దానికి ఆయన ఇచ్చిన సాంగ్స్ ఇంకా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ నా కంటెంట్ చెప్పడానికి. అండ్ హ్యాపీ బర్త్డే నాబా, ఈరోజు తన బర్త్డే, హ్యాపీ బర్త్డే. అండ్ నా డైరెక్షన్ టీమ్ ఒకసారి స్టేజ్లోకి వస్తారా, వేణు నా డైరెక్షన్ టీమ్, రేపటి డైరెక్టర్స్ ఈరోజు నా టీంలో ఉన్నారు, అది గర్వంగా చెప్తున్నా. వాళ్ళందరూ త్వరగా డైరెక్టర్లు అయిపోతారు, అది కోరిక కాదు నిజం కూడా అది. అండ్ మాస్కి గుర్తుపట్టిన తర్వాత ఎవరు, అండ్ బాపీ సార్, బాపీ సార్, ప్రసాద్ సార్ నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూశారు తప్ప డైరెక్టర్ బయట నుంచి వచ్చాడు అలా లేదు. వాళ్ళ ఇంట్లో ఒక ఇంకొక అబ్బాయి డైరెక్టర్ అయితే ఎలా అవ్వాలో ఆ సపోర్ట్ ఇచ్చారు. అండ్ సాంగ్స్ అప్పుడు పక్కన నిలబడి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని జడ్జ్ చేయడానికి కూడా నా పక్కన నిలబడ్డారు ప్రసాద్ సార్. ఇప్పుడు కూడా పక్కన నిలబడ్డారు తెలియదు, అదో హ్యాపీ. ఒంగోలు గీత అండ్ నన్ను ఆర్టిస్ట్ గా కూడా గుర్తించే ప్రొడక్షన్ ఇది, ఒంగోలు గీత ఆ సీన్ ఉంటుంది అలా నన్ను అన్ని రకాలుగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజు ఆర్టిస్ట్ చూసారు, ఈ రోజు డైరెక్టర్ చూసారు. దాని ముందు కెమెరామెన్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేశారు సార్. దారి సార్ సార్ నా లైఫ్ కెమెరా ఓసరవల్లి. అండ్ సార్ మీ గురించి చెప్పాలి సార్, ఖచ్చితంగా మీరు ఒప్పుకోద్దన్నా సార్. ఈరోజు ఆన్ లొకేషన్ లో కాదండి, ఆఫ్ లొకేషన్ లో కూడా ఎప్పుడు డిప్యూటీ డైరెక్టర్ లో నన్ను ఫీల్ అవ్వకుండా ఆ కంఫర్ట్ జోన్ లో పెట్టారు చూడండి. అందుకు నిజంగా రుణతో ఉండాలండి ఆయనకి. నేను ఏమన్నా టెన్షన్ విషయం అవుతున్నా సరే కంగారు పడదు, అవుద్ది నేను ఉన్నాం కదా, నేను చూసుకుంటాం కదా, ఆ ధైర్యం ఇచ్చారు చూడండి, అది లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తీసుకుంటుంది కదా బాట చూడవచ్చుగా ఉంటా సార్, నేను అలా చూస్తుంటా సార్. December 25th అండి థియేటర్స్ లోనే మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది, ఒకలా గర్వంగా ఉంది, ఒకలా హ్యాపీగా ఉంది. మీరంతా సపోర్ట్ చేస్తారని నమ్మకం కూడా గట్టిగా ఉంది. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ December 25th.
అండ్ కాసల్ శ్యామ్ గారు అండ్ మా లిరిసిస్ట్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా అందమైన మాటలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది, స్ట్రాంగ్ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. It's a wonderful feeling actually to restart cinemas in the country, you know. I mean, we've been at it for the last 2 months, and our single, the first time we met Sai and Bapi sir, and they said, just promise us one thing, we'll release this in theatres and we'll not go directly to OTT. And we said, yeah, well, let's try. And we'll need all your support, guys. So hopefully make this work. The film is fantastic. I have seen it. And it's the right time to bring it. It's festive season, little later in the month. I hope you guys all enjoy it. That's about it. Thank you. Thank you. Mundhuga, chinnappa nunchi ante telisina telisinappa nunchi manaku vision 2020 ante telusu. Kani 2020 thana vision endo choopichipoyindi manaki. But ee 2020 maavulla andarni baadha pettina malli ippudu solo batke so better antu indlallo unna manandarni gumpulga theater ki rappinchadaniki maa cinemani ఈ 25 నాడు తీసుకొస్తుంది. ఇది మర్చిపోని మెమొరీగా అందరికీ ఉంటుందని మా టీం అందరితో పాటు మీకు కూడా మంచి సినిమా అవుతుంది, మీరు చూస్తే మంచి మెమొరీగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. ముందుగా సుబ్బు గారు పాట గురించి చెప్తూ సినిమా అంతా నారేట్ చేశారు. ఆయన నారేట్ చేస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. ఆయన ఎనర్జీ చూస్తే నేను నిజంగా చెప్పాను, సార్ మీ ఎనర్జీ సినిమాలో కనిపిస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పాను. అంత బాగా స్టోరీ చెప్పారు, అంత బాగా తీశారు కూడా తెలుస్తుంది. పాటలు వింటుంటేనే తెలుస్తుంది, ఆ తర్వాత మనం చూస్తుంటే కూడా అర్థమవుతుంది. నాకు చాలా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారికి, అంటే పాట రిలీజ్ అవ్వగానే అమృత అనే పాట నేను రాశాను ఇందులో. పాట రిలీజ్ అవ్వగానే ఇమీడియట్లీ నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచే, సార్ మీ పాట ఎంత హిట్ కాబోతుంది, ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి, మంచి పాట ఇచ్చారు, మీ పాట సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి నాకు చెప్పారు. నిజంగా ఈ రోజు ఈ పాట సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంది ఫోన్ల ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, మెసెంజర్స్ ద్వారా చాలా మంది నాకు స్క్రీన్ షాట్ లో తీసి పెడుతున్నారు. ఈ లిరిక్స్ అసలు లూప్ లో వింటున్నాము, మర్చిపోవట్లేదు మేము ఈ లిరిక్స్ అని చెప్పి నిజంగా చాలా, అంటే హిట్స్ చూసి వస్తూ ఒకసారిగా టక్కన పెద్ద బ్రేక్ డౌన్ అయినట్టుగా ఉన్న నా కెరీర్ కి మళ్ళొక హిట్ పాటతో మళ్ళీ సెకండ్ జర్నీ స్టార్ట్ చేసినట్టుగా ఉంది. హీరో గారికి ఆల్రెడీ అనుకున్న అందరికి టోటల్ గా ఇండస్ట్రీలో అందరికి ఆత్మీయుడు, ఆప్తుడు, మంచి మనిషి సాయిధరం గారికి ఖచ్చితంగా ఈ హిట్ పరంపర ఇంకా కొనసాగాలి, కొనసాగుతుందని కోరుకుంటున్నాను. ఇందులో తమన్ గారికి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఈ పాట ఎప్పుడైతే సిచ్యువేషన్ అనుకున్నారో కాసర్ల శ్యామ్ అయితే బాగా రాస్తారు, నన్ను పిలిపించి మరీ రాయించారు. తమన్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా టైపు టిపికల్ ప్రయోగాలు కూడా చేశాను. బల్బు గని పెట్టి లోనికే బతుకు సిమ్మ సీకట్ అయిపోయిందే, సెల్ ఫోన్ కంపెనీలోనికే సిమ్ కార్డే బ్లాక్ అయిపోయిందే, రూటు చూపే గూగుల్ అమ్మనే ఇంటి రూటునే మర్చిపోయిందే, రైటు టైం చెప్తే వాచికే దారు టైమే మొదలైపోయిందే అని హీరో ఏదైతే తను నమ్ముకున్న ఒక ఫిలాసఫీ అది తప్పు అని అనుకుంటున్న టైంలో టిపికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక టిపికల్ సాంగ్ నాతో రాయించారు. అందుకే ఒగ్గేసి పోకే అమృత అంటూ ఈ పాట ఈరోజు రాయడం, మీరు అందరు ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ప్రేక్షకులందరికీ మా టీం తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 25 నాడు మళ్ళీ వచ్చి ఈ సినిమాను చూసి హిట్ చేసి మా సినీ ఇండస్ట్రీ కావచ్చు, మిగతా మన జీవితంలో కావచ్చు కొత్త రంగుల్ని, కొత్త వెలుగుల్ని నింపాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బిలీవబుల్ గా ఉంది, నోట్ ఓన్లీ అండ్ హేది నేనేమో సాంగ్ హిట్ చేసినందుకు, ఐ మీన్ ఇప్పుడు హేది నేనేమో అనేది ఆ సాంగ్ 25 మిలియన్స్ క్రాస్ అయిపోయింది, నోట్ ఓన్లీ కూడా 20 మిలియన్స్ కి నియరింగ్ గా ఉంది. ఇదంతా నాకు ఒక డ్రీమ్ లా ఉంది బేసిక్ గా. సో వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటారు కదా, అంటే ఊహించని మలుపు, నా జీవితంలో ఇది ఊహించిన గెలుపు యాక్చువల్గా. ఎందుకంటే నేను సింగర్ గా స్టార్ట్ అయ్యాను టాలీవుడ్ లో జరిగింది, అండ్ చాలా ఫిల్మ్స్ కి పాడుతూ వచ్చాను. అండ్ తమన్ గారు నాలో తెలియని ఒక కోణాన్ని ఆవిష్కరించారు ఈ ఫిల్మ్ లో, అండ్ లక్కీలీ అది చాలా నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది నాకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, వాళ్ళ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I can't thank Tamanna Meena for having all the trust and confidence in me, and Prasad Garu is one of the sweetest person I've ever met.
సో నా బర్త్డే కి ఇయర్ నేను విశాల్ రాజ్లని గారి వాయిస్ మిక్స్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ బర్త్డే విషెస్ ఆయన ఇచ్చారు అండ్ ఇయర్ నీ టైం మారిపోవాలి అన్నారు అండ్ నిజంగా మారిపోయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీ యాటిట్యూడ్ అండ్ సూపర్ సో మీకు రావడం ఇట్స్ అ ప్లెజర్ అండ్ లైక్ ఇంతకుముందు మీకు జవాన్ మూవీలో పాడాను ఇప్పుడు ఇట్లా రెండు సూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది ఆల్ థ్యాంక్స్ టు యూ మెన్షన్ మై నేమ్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా సో కొన్ని కొన్ని లైన్స్ పాడతాను థియేటర్ లోకి ఎంటర్ అవుతున్నా సెపరేట్ వైపు చాలా కాలం తర్వాత థియేటర్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ మీ పోస్టర్స్ సాయిధర్మ తేజ్ గారి పోస్టర్ ఎంటర్ పాండమిక్ వచ్చినప్పుడు ఇంక ఇండస్ట్రీ అయిపోయింది ఈ డిస్కషన్స్ అందరికీ వచ్చినవే అందరం అనుకున్నవే కానీ సినిమా ఎప్పటి నుంచి అందరూ అన్నదే ప్రతిసారి సినిమా గెలిచింది టీవీ వచ్చినప్పుడు పైరసీ వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఛానల్స్ వచ్చినప్పుడు కేబుల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఓటీటీ డెఫినెట్ గా పాండమిక్ సినిమా గెలిచి తీరుతుందని ఒక నమ్మకం ఉండేది కానీ ఇవాళ సాంగ్ చూస్తే అది కన్ఫర్మ్ అయిపోయింది సినిమా గెలిచింది పాండమిక్ సినిమా హ్యాస్ వన్ దిస్ పాండమిక్ అగైన్ సినిమా రిలీజ్ అవడానికన్నా ముందు జనాల్లోకి ఈ పాటల ద్వారా జనాల్లోకి వెళ్ళిపోయిన సినిమా ఇంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తమన్ గారికి ముందు చాలా పెద్ద అది కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆయనకి ఇది వండర్ఫుల్ మ్యూజిక్ డెట్ నాకు చాలా ఇష్టం సో సోలో బతికే సో బెటర్ అన్న దానిలో ఒక ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఇట్స్ ఎ ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ ఒక వైరాగ్యం ఉండేది నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను చేసుకుని అన్నాను కానీ అమ్మ ఎవరే చేసుకోకపోతే కుదరదని అమ్మ 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 అందుకే అమ్మ చేసి దాని తర్వాత ఇప్పుడు మరీ ట్రెండింగ్ అయిపోయింది పెళ్ళి వద్దు అనేది పెళ్ళి వద్దు అదే ముద్దు ఇక నెక్స్ట్ ఫ్యూచర్ మరీ ట్రెండింగ్లో ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పాండమిక్లో అందరూ ఫిలాసాఫర్స్ అయిపోయారు ఎవ్రీవన్ టాక్స్ ఫిలాసఫీ ఎవ్రీవన్ నోస్ ఫిలాసఫీ కానీ ఈ ఫిలాసఫీ వైరాగ్యం నిరాశ వచ్చింది కానీ మళ్ళీ ఆశ మళ్ళీ దురాశ ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి ఎలా పెరిగిపోయే రేట్లు అని మనకి తెలియట్లేదు అన్ని కోట్లు మూస్తున్నాయి రేట్లు పెరిగిపోతాయి సో ఈ దురాశ ఆగదు నిరాశ రాక తప్పదు కానీ ఎన్ని వచ్చినా ఎన్ని వెళ్ళిపోయినా ఈ పెళ్లి చేసుకోవద్దు అన్నది మాత్రం ట్రెండింగ్లో ఉంటుందని నా నమ్మకం ఇట్స్ ఎ ఫ్రెష్ టాపిక్ ఇట్స్ ఆల్వేస్ విల్ రిమైన్ ఫ్రెష్ పెళ్ళి ఎలాగైతే ఎవర్ గ్రీన్ ప్రేమ ఎలాగైతే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఫర్ సినిమావో పెళ్ళి వద్దు అన్నది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఎప్పటికైనా సినిమాకి ఇది పార్ట్ టూ తీయచ్చు పార్ట్ త్రీ చేయొచ్చు ఇంకోళ్ళు ఇంకోలా కలిసే స్థితి తీయచ్చు ఇట్ విల్ బి మోర్ ట్రెండింగ్ ఇన్ ఫ్యూచర్ సో ఈ సినిమా మాకు ప్రతిరోజు పండుగ తర్వాత ఇదైతే సాహిత్యతో ఇది థర్డ్ ఫిలిం ఇది హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ సినిమా పాండమిక్లో రిలీజ్ చేయడం ఇది ఇంకో రకంగా రిలీజ్ కాకుండానే ఒక రికార్డ్ హిస్టరీ నన్న సతీష్ గారు అన్నట్టు ఎప్పటికప్పుడు కొంతమంది సినిమా ఇండస్ట్రీ కన్నా గుర్తుంటుంది పాండమిక్లో ఫస్ట్ సినిమా తెలుగు సినిమా స్టార్ట్ అయింది ఇది ఇట్ గోస్ డౌన్ ఇన్ హిస్టరీ సో ఈ సినిమా సోలో బతుకు సో బెటరు ఎవరన్నా మునుపు ఉండేది ఇప్పుడు మరీ ఎక్కువ ఉంది ఎవరైనా ఇప్పుడే మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేస్తే వచ్చావు నీకు 100 ఏళ్ళు అంటే వద్దురా బాబు 100 ఏళ్ళు వద్దాం కన్ఫర్మ్ చెప్పేస్తున్నారు ఒక వైరాగ్యం ఉండిపోయింది మనుషుల్లో అలాంటి ఒక స్ట్రెస్ క్రియేట్ అయిపోయింది సొసైటీలో నో వన్ వాంట్స్ టు లివ్ బియాండ్ 70 దట్స్ ద సిచ్యువేషన్ సో ఆ వైరాగ్యం ఫిలాసాఫీకి నుంచి వెళ్ళక తప్పదు ముందుకెళ్ళక తప్పదు మళ్ళీ జనసమూహంలో నడవక తప్పదు అందులో ఈదక తప్పదు ఎందుకంటే నించున్న చోట నిలబడాలంటే పరిగెత్తక తప్పదు పరిగెత్తాలి నించున్న చోట నిలబడాలి నించున్న చోట నించున్న చోట అయ్యిపోయింది ఇక లేదు ఛాన్స్ సో ఈ సినిమా 100% ఆడుతుందని నమ్మకం ఫస్ట్లో మన సుబ్బు నాకు చెప్పినప్పుడు అనిపించారు బికాజ్ ఐస్ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ సోల్ కళ్ళు ఒక మనిషి కళ్ళు వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ చెప్తాయి ఈ హ్యాస్ దట్ ఐస్ ఐ ఫెల్ట్ ఇది చాలా మంచి హిట్ కొడతాడు ఈ పిక్చర్ నాకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అనిపించింది సుబ్బు గారికి మంచి హిట్ రావాలి చాలా మంచి కెరీర్ ఉండాలి బికాజ్ మీరు ఇందాక మాట్లాడిన దానిలో మీ స్పీచ్ చాలా నిజాయితీ ఉంది చాలా నిజాయితీ ఉంది
సో సాయి దమతేజ్ గారికి మళ్ళీ పెద్ద పెద్ద హిట్ రావాలి. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే ఉణుకు పుడుతుంది. పోగొల్ ప్రసాద్ గారికి, బాపినేడి గారికి ఎంత మంచి పిక్చర్ తీసినందుకు, జీ స్టూడియోస్కి ఇంత మంచి ఇనిషియేషన్ తీసి పాండమిక్లో సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ మంచి హిట్ రావాలి. అండ్ ఐ నో సినిమా హ్యాస్ వన్ దిస్ పాండమిక్, ఐ ఫీల్ దట్ వై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. 6-7 నెలలు అజ్ఞాతవాసం తర్వాత సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పాండవుల్లాగా యుద్ధానికి వచ్చాం. ఇంతకాలం తర్వాత మాకు అన్నం పెట్టే, మాకు భోజనం పెట్టే ఈ సినిమా థియేటర్ చూసినప్పుడు నాకు ఒకసారి, అమ్మా మళ్ళీ మమ్మల్ని పిలిచావా, నీకు పాద నమస్కారం. చాలా సంతోషం. మళ్ళీ ఇది జీవితం, సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి అక్కడికి రావాల్సిందే. అలా రావడానికి భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు, మరి ముఖ్యంగా ఎస్విసిసి సినిమా ఇండస్ట్రీకి రావడానికన్నా ముందే భోగవల్ల ప్రసాద్ గారి ఇంట్లో షూటింగ్ చేసిన హీరోగా నేను, అక్కడి నుంచి కూడా మా స్నేహం ఈరోజు వరకు కూడా కొనసాగుతుంది. ఆయన ఎంత అభిరుచి ఉన్నటువంటి నిర్మాత అనేది ఆయన చేసిన, ఆయన తయారు చేసిన సినిమాలు వింటేనే తెలుస్తుంది మీకు. అందులో నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలో నాన్నగా నటించే అవకాశం నాకు కూడా కలిగింది. అంతకన్నా ఎక్కువ ఈ కంపెనీతో నాకు అనుబంధం ఉంది. అయితే నాకు అదృష్టం ఏంటయ్యానంటే, ఈ కంపెనీకి దర్శకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళంతా నాకు ఫ్యాన్గానే ఉంటారు, ఫ్యాన్స్ అయి ఉంటారు. అందులో మా సుబ్బు ఒకడు. సో సుబ్బు, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు కథ చెప్పినప్పుడే నువ్వు గెలిచేసావని తెలిసిపోయింది. ఇందులో ఎక్కువ గెలవడానికి కారణం ఏంటంటే, మా అబ్బాయి సాయి, ఈ ఇతనికి చాలా ఖచ్చితమైన క్యారెక్టర్ ఇది అనేది నా నమ్మకం అండి. అందుకని పెళ్లి చేసుకుంటూ ఉండిపోకు. సోలో సోలో బ్రతికే సోలో బెటర్. ఎంతవరకు పెళ్ళి అయ్యేంతవరకు. నా నాయన ఇంతకుముందు ఎవరో అన్నారండి, ఏది ఇతనే, ఇంకెవరు ఇతనే, నువ్వు ఇంటికెళ్ళి నీకు ఉంది గ్యారంటీగా. ఏంటది సోలో బ్రతుకు బాగుంటుందని ఇప్పుడు ట్రెండింగ్ గా, ఏం ట్రెండింగ్ గా, నువ్వు ఇంటికెళ్ళి నీకు అయిపోయి అయ్యేవాడిని భోజనం లేదు గణేష్. ఏమండి ఇలాంటివి చాలా చూసామండి, ఇవన్నీ నేను చేసి వచ్చినాయే కదా ఇవన్నీ. ఏమండి ఒక గొప్ప గొప్ప తత్వవేత్త ఒక అతను జీవితంలో, మ్యారేజ్ ఈజ్ లైక్ ఎ రింగ్, వెన్ యు ఆర్ ఇన్ ఇట్ యు ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ యు ఫీల్ లైక్ గోయింగ్ ఇన్ టు ఇట్, మ్యారేజ్ ఈజ్ లైక్ ఎ రింగ్ అన్నారు. పెళ్ళి అనేది ఒక చక్రం లాంటిదా నా తండ్రి, రే సాయి, రే సుబ్బు, మీకు సోలో బెటరే సో బెతుకా, మీ సంగతి తెలిచేస్తాను థియేటర్లో చూడండి రేపు 25వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా, మరి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు, 2-1 రోజున వచ్చినాయి. అంత అద్భుతమైన రోజున రిలీజ్ చేస్తున్నటువంటి ఈ జీవారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్ మళ్ళీ సినిమా మొదలైంది చెప్పింది, ఎక్కడ ఆగదు సినిమా, ఎందుకు అవుతుంది సినిమా కావాలి మనకి. మరి ముఖ్యంగా మన మనస్తత్వాలకి ఒక సినిమా అనేది ఒక ఇమాజినరీ, ఒక అందమైన లోకం అని, ఒక అందమైన లోకాన్ని మనం లేకుండా ఎలా ఉండగలం. సో అంత అందమైన లోకం, నాకు ఇష్టమైన కంపెనీ, నా ఇష్టమైనటువంటి ఈయన జనరేషన్, ఊరికే మీ పేరు ఏం చేసుకున్నారు మొత్తం మెగా ఫ్యామిలీ కవర్ చేసేద్దామని, కానీ బాబినేడే సినిమా నిర్మాత దీనికి చెప్పారులేండి వాళ్ళ అబ్బాయి నిర్మాత దీనికి, మేమంతా నెక్స్ట్ జనరేషన్ కి వెల్కమ్ చేస్తూ, అట్లాగే మా అబ్బాయి సాయి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సినిమా మళ్ళీ మొదలైంది, థియేటర్ కి దయచేసి రండి, మీ అందరూ థియేటర్ కు వచ్చి మళ్ళీ సినిమాని బ్రతికించండి, మేము మీతో పాటు మేము కూడా బ్రతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికి. నమస్కారం అండి. ముందుగా మేము పిలిచిన వెంటనే మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చేసిన మా డాడీ,
మా ఇద్దరు ఆన్ స్క్రీన్ డాడీస్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రావ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం వల్ల మీరు మాకే కాదు అందరికి యువర్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు థియేటర్స్కి రావచ్చని. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ ఇప్పుడే సాంగ్ చూస్తున్నప్పుడు చాలా చాలా ఒక చిన్న తెలియని ఒక నాస్టాలజిక్ ఫీలింగ్, ఒక చిన్న హ్యాపీనెస్ మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి ఆ ఫీలింగ్ అది అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనండి. సో హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా 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 కేర్ తీసుకుంటారు, మీరు చూస్తున్నారు మీరందరూ సీట్ మధ్యలో గ్యాప్ పెట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అలాగే శానిటైజేషన్స్ చేస్తూ వాళ్ళు టేకింగ్ ప్రాపర్ కేర్. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్లీజ్ కమ్ టు థియేటర్స్, థియేటర్స్ దయచేసి రండి, మీకు మీ సేఫ్టీ మాకు మా బాధ్యత, దాని తగ్గట్టుగానే బాధ్యతకి వాళ్ళు దే టేకింగ్ ఇట్ అప్ అండ్ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. సో ప్లీజ్ థియేటర్స్కి రండి, మీరు వచ్చి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దట్స్ వన్ హ్యూజ్ రెస్పెక్ట్, దట్స్ వన్ హ్యూజ్ రిక్వెస్ట్ రెస్పెక్ట్ సారీ రిక్వెస్ట్. అండ్ సోలో బతికే సో బెటర్ సినిమా దగ్గరికి వస్తే వెరీ వెరీ హ్యాపీ. మాకు ఫస్ట్ టైం నేను ఎస్విసిసి ప్రొడక్షన్స్లో చేస్తున్నాను మా ప్రసాద్ గారితో. మా ప్రసాద్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం, బట్ ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేస్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది, నాకు ఒక మంచి ఫీలింగ్. ఓకే ఇక్కడ నాకు ఒక వేరే వాళ్ళతో చేస్తున్నాను, ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు చేశాను, బట్ బాపి అని నాకు ఎప్పటి నుంచో పరిచయం అండ్ అలాగే ప్రసాద్ గారు ఎప్పటి నుంచి పరిచయం. సో వాళ్ళతో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ మోర్ లైక్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చేస్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ వార్మ్ ఫీలింగ్. అండ్ అలాగే బాపి అని కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంత అవసరమో, ఒక ఈ సీన్కి ఎంత ఎలాగ ఎంత గ్రాంటెడ్గా తీయచ్చు అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీపించారు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ తమన్ వాడు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, వాడు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి సినిమాకి ఎంత మంచి ఆల్బమ్ ఇస్తారంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీ మా ట్రాక్ రికార్డ్ ఉంది. కొన్నిసార్లు సినిమాలు వర్కౌట్ అవ్వచ్చు, ఫస్ట్ సినిమాలు వర్క్ ప్రతిరోజు పండుగ అయితే సినిమాతో పాటు మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ సాంగ్స్ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన సాంగ్ సహా అన్ని చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సో తమన్ నందా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ హోప్ యూ బికమ్ ఐ హ్యూజ్ అండ్ బిగ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, నాట్ ఓన్లీ ఫర్ ఆర్ లాంగ్వేజ్, ఫర్ పాన్ ఇండియా మ్యూజిక్ లెవెల్లో నువ్వు పాన్ ఇండియా లెవెల్లో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ లవ్లీ ఆల్బమ్ ఫర్ సోలో బతికే సో బెటర్. అండ్ అలాగే లిరిసిస్ట్స్ రఘురామ్ గారు అండ్ కాసల శ్యామ్ గారు. కాసల శ్యామ్ గారు ఇంతకు ముందు నా సినిమాలు చాలా వరకు రాశారు. సో ఈ సినిమాకి ఒకేసి పోమాకి అమృత అని చెప్పేసి ఒక మంచి క్యాచి ట్యూన్కి లిరిక్స్ రాశారు, చాలా బాగా రాశారు. నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ షూటింగ్ చేసినప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ రఘురామ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ నాకు నాకు వినిపించింది సార్, నాకు లిరిక్ సుబ్బు వినిపించాడు, నో పెళ్ళి దాని తల్లి అని. రఘు సూపర్, వెరీ వెరీ క్యాచీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దాన్ని మేము ఒక చిన్న లిరికల్ వీడియోలా చేసాం. అండ్ ఆ లిరికల్ వీడియోలో వరుణ్ అండ్ రానా వాళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా దే టుక్ అప్ ఓన్ ద సాంగ్ అండ్ ఆ సాంగ్లో వాళ్ళు యాక్ట్ చేశారు చిన్న లిరికల్ వీడియోలో. సో థ్యాంక్స్ టు బోత్ వరుణ్ అండ్ రానా. అండ్ అలాగే ఈ సాంగ్ని మేము నితిన్కి డెడికేట్ చేసాం ఆ టైంలో తను పెళ్ళి అవుతుంది కాబట్టి. అండ్ తనే ఆ సాంగ్ తనే లాంచ్ చేశారు. సో థ్యాంక్స్ టు నితిన్ ఆల్సో ఫర్ దాట్. సో ఈ ముగ్గురు దో దే ఆర్ బిగ్ స్టార్స్ బట్ స్టిల్ మా సపోర్ట్కి వచ్చి మాకు సపోర్ట్కి వచ్చి హెల్ప్ చేశారు. రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద త్రీ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, రానా అండ్ నితిన్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ సుబ్బు, వెరీ వెరీ అంబిషియస్, వెరీ డిటర్మైన్డ్ అండ్ చాలా చాలా కన్విక్షన్తో పనిచేశాను ఈ సినిమాకి. తను చెప్పినప్పుడు కథ ఫస్ట్ టైం చాలా 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 కసిగా చెప్పాడు. అండ్ హీ డిడ్ లాట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ వర్క్ చేశాడు. అంటే
ఒక సినిమాకి ఒక 4-5 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేస్తూ తను కావాల్సింది ఎలాగైనా తన డైరెక్టర్ నుంచి ఐ మీన్ ఒక యాక్టర్ నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. సో సుబు, యు హావ్ వెరీ వెరీ లాంగ్ జర్నీ. తను రాత అంటే నేను 5 సినిమాలు చేసి నేను మా ఊరు వెళ్ళిపోతానండి అని. 5 కాదు, నువ్వు 50 సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్ గా ఆలోచించు, ఇండస్ట్రీ గురించి ఆలోచించు. ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్స్ ఉంటే చాలా మంది లైఫ్ ఇస్తారు. ప్లీజ్, ఐ బిలీవ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. చాలా బాగా అంటే ఒక మంచి పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చెప్తూ ఒక మంచి ఎమోషన్స్ ని పండిస్తూ బాధిస్తావు. సో 5 సినిమాలు కాదు, 50 సినిమాలు చేయాలి. ఓకే, తెలుగు సినిమాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సుబు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో సుప్రీం, తర్వాత మళ్ళీ నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు నాకు సెట్స్ లో ఉన్నప్పుడు, నాకు మా డాడీ అండ్ అలాగే రావ రమేష్ గారు. ప్రతిరోజు పండుగ తర్వాత సుప్రీం సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఇయర్ తర్వాత ప్రతిరోజు పండుగ తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో ఐ హోప్ అండ్ విష్ దట్ ఆర్ సక్సెస్ స్టే కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓ యా, చంద్రబాబు కూడా ఫోర్త్ సెకండ్ డబుల్ హ్యాట్రిక్ కి నాంది ఇది. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ సార్. అలాగే ఇంతమంది వచ్చిన మీడియా వారికి ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ అండి. మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, ఎలాగో ఉంటుంది అని మీరు చూపిస్తున్నారు. ఇలాగా మీరు వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఫర్ కమింగ్ హియర్. అండ్ పోస్టర్ డిజైన్స్ అవినాష్ అని చెప్పేసి తను చేశాడండి. ఆనంద్ ఎక్కడున్నాడు? ఆనంద్ అన్నాడా? అనంత్ రాలేదా? ఓకే, సో అనంత్ గారు హ్యాస్ డన్ అమేజింగ్ చెప్పింది. మాకు ఫస్ట్ పోస్టర్ నుంచి ఆ క్యూరియాసిటీ తీసుకొస్తే మంచి మంచి డిజైన్స్ ఇచ్చారు. సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనంత్ గారు ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కూడా చాలా బాగా చేశారు, ఇక్కడ స్టేజ్ నుంచి అన్ని బాగా చేసుకుంటూ వచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ నవీన్ ఎడిటర్, తను ఎక్స్ట్రా ఎడిటర్, ఐ నోన్ హిమ్ బిఫోర్ వి బికమ్ అన్ ఎడిటర్. అండ్ చాలా బాగా చేశారు మా సినిమాకి. అండ్ కమింగ్ టు ఆడియన్స్, ప్లీజ్ దయచేసి మర్చిపోయింది సార్. అండ్ ఈ సాంగ్ దగ్గరికి వచ్చేసరికి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. సో రియలీ ఒక రెవల్యూషనరీ లాగా ఉండాలి అని చెప్పేసి, రెవల్యూషనరీ లిరిక్స్ లాగా ఉండాలని చెప్పేసి సుబ్బు అడిగితే నేను రాస్తాను కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అండ్ ఆ లిరిక్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు సీతారాం శాస్త్రి గారు, ఒక మంచి క్యాచీ ట్యూన్కి అద్భుతమైన లిరిక్స్ రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. సార్ చాలా లేకుందండి స్టేజ్ మీద, మళ్ళీ చాలా మర్చిపోయాను. సో శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా ఓటీటీయా థియేటరా అని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్న టైంలో, సరే ఒక Z5 వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ సినిమా ఫస్ట్ కాపీ పేసి మేము తీసుకుంటాం, మేము ఓటీటీలో చేస్తాం అని చెప్పి అన్నారు. బట్ నేను బాపీ గారు ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేసాం, ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయితే ఆ టైంలో మీరు మాకు సపోర్ట్ చేసి థియేటర్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి. అండ్ కరెక్ట్గా మేము ఫస్ట్ కాపీ సబ్మిట్ చేసే టైంకి థియేటర్స్ కూడా ఓపెన్ అయినాయి, జియో వచ్చింది. సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి, మేము ఏమన్నా రిక్వెస్ట్ చేసినా మేము ఏం మాట్లాడినా కానీ వాళ్ళ టీంతో పాటు వాళ్ళంతా డిస్కస్ చేసి వాళ్ళు సరే థియేటర్స్కి వెళ్దాం, క్రిస్మస్ రోజున రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. సో రియలీ థ్యాంక్ఫుల్ టు జీ స్టూడియోస్ ఫర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నభా, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్ అండ్ చాలాసార్లు బాగా చేశారు మీ ఎనర్జీ తోటి. అండ్ విత్ ఆల్ యువర్ బ్యూటీ ద మూవీ ఇస్ గాన్ గివెన్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చాలా మంచి ఒక షేప్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ నభా. సారీ నేను తప్పులు మాట్లాడితే, చాలా రోజులు అయిపోయాం కదా, నేను చాలా యాంగ్జైటీతో ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని. అది పైగా థియేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ని ఎక్కడో ఏదైనా హోటల్లో పెడదాం చెప్పి అనుకున్నాం, బట్ జనాలకి మనం ఏం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి థియేటర్లో రావాలని. సో మళ్ళీ థియేటర్లో పెట్టాం. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ PVR ఫర్ దాట్, ఫర్ గివింగ్ దర్ పర్మిషన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ ఏదైనా తప్పులు చూసినట్టు క్షమించండి, సారీ. థ్యాంక్ యూ.